ముందుగా శుభ్రపరచుకున్న చేప ముక్కల్ని ఒక పాత్రలోకి వేసుకోవాలి. ఇందులో తగినంత కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చూపించే విధంగా ఉల్లిగడ్డలని కాల్చుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా చూపించే విధంగా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఎండు కొబ్బరిని, కాల్చుకున్న ఉల్లిగడ్డని రోట్లో వేసి ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అలాగే వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మిశ్రమాన్నంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సాజీరా, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు వీటిని మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి యాడ్ చేసుకోవాలి. వేరొక పాత్రలో మెంతులు వేసి వేయించుకోవాలి.
అలాగే జీలకర్రను కూడా వేయించుకోవాలి. ఈ రెండింటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముక్కలకి యాడ్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మిరపగింజలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. మెంతాకు వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనాకు వేసి వేయించుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. ముందుగా కలుపు పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ముక్కలకి యాడ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి.
కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ చేపల పులుసు తయారైపోయింది.